చేరువచ్చినందరికి ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదికపై ఉన్న నా ఆత్మీయులైన అన్నగారైన రమేష్ గారికి, ఇంకా ఆత్మీయులు వేదిక మీద ఉన్న సోదరులకి, సోదరిమణులకి, ప్రతి వారికి కూడా నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని కలిగించిన మన కన్న తండ్రి అయిన దేవునికి, క్రీస్తు నామములో నా హృదయపూర్వముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని చిన్న ప్రియులారా, మీ కళ్ళ ముందు కనబడుతున్నది కనిపించని ప్రయాణంలో మనతో కడవరకు కలిసి వచ్చేది ఎవరు? నిన్నటి దినాన మీరు విని ఉన్నారు ప్రియులారా, మీతో పాటు నేను కూడా విన్నాను. చెప్పిన ప్రతి ఒక మాటలో ఎంత అర్థం ఉందో మనకి కనబడుతుంది. సమాజాన్ని గురించి దేవుడు ఎప్పుడు ఆలోచించి బైబిల్లో ప్రతి ఒక మాట రాయించాడని మాట మర్చిపోకూడదు మన ప్రియులారా. భూమి మీదకి వచ్చిన ప్రతి వారి గురించి పరలోక ముందున్న కన్న తండ్రి మన జీవితాల గురించి, మన భవిష్యత్తు గురించి ఆయన అనాథ సంకల్పములోనే నా మాటలు నా పిల్లలు వినాలు అని ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో బైబిల్ పట్టుకున్న మనం అందరం కూడా ఆలోచించవలసిన అవసరం, ఆలోచన ఎంతైనా కనబడుతుంది ప్రియులారా. ప్రయాణం అనేది మనకు తెలుసు, కనిపించలేని ప్రయాణం గురించి దానికి అర్థం ఎవరన ఫుల్ స్టాప్ చేసేది రమేష్ అన్నగారు. కనిపించుచున్న ఈ ప్రయాణం గురించి కొన్ని మాటలు చెబుతూ నేను ప్రియులారా, కనిపించే ఈ ప్రయాణం ఎందరో మనకి ఎదురవుతారు మన ప్రయాణంలో ప్రియులారా. ఈ భూమి మీద గొప్పవారు ఉన్నారు, ఉన్నతమైన వారు ఉన్నారు, లేనివారు కూడా ఉన్నారు. మనం ఉదయం లెగ్గానే మన సమాజంలోకి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కనబడతారు మనకు, వీళ్ళందరూ కనబడతారు. కనబడుతున్న వీరు ఎందుకు ఈ భూమి మీదకు వచ్చాము అని ఆలోచించవలసిన ఆలోచన మాత్రం వారికి తెలియదు ప్రియులారా. ఎందుకంటే లోకానికి వచ్చారు, లోకాన్ని చూశారు, లోకాన్ని చూసిన తర్వాత ఇదే శాశ్వతం అనుకున్నారు. గొప్పవారు కూడా ఆలోచించిన ఆలోచన అదే, లేని వారు కూడా ఆలోచించిన ఆలోచన కూడా అదే ప్రియులారా. ధనం ఉన్నవారు కానివ్వండి, ధనం లేనివారు కానివ్వండి, అందరూ కూడా ఈ జీవితాన్ని గురించి ఆలోచించిన వారు కనబడుతున్నారు. కానీ ఈ జీవితం ముగించిన తర్వాత మరొక జీవితం రాబోతుంది, ఆ జీవితాన్ని గురించి ఆలోచించిన వారు ఎవరు లేరు, సమాజంలో తక్కువగా కనబడతారు. ఎందుకు ఈ భూమి మీదకి వచ్చామా అనే ఆలోచన లేదు. వచ్చిన తర్వాత మనకి ఊహ తెలిసిన తర్వాత సంపాదన అనే కోరిక పుడుతుంది పిల్లారా. సంపాదన అనే కోరిక పుట్టి సమాజాన్ని చూసి సంపాదించుకోవాలనే ఒక ఆలోచన, ఆశ కలుగుతుంది. ఆస్తులు అన్నారు వాటిని, ఆస్తులు అంటే డబ్బు, అంటే ఆస్తులు లెక్క లెక్కేసినప్పుడు ఆస్తుల గురించి లెక్క చూసుకున్నారే తప్ప భూమి మీద బ్రతుకుచున్న దినాల లెక్క మాత్రం చూసుకోలేదు ప్రియులారా మనిషి. మరొక వ్యక్తికి చెప్తాడు నాకు ఇంత ఆస్తి ఉంది, ఇంత అంతస్తు ఉంది అని, కానీ నేను ఇప్పటి వరకు బ్రతుకుతున్నానంటే ఈ బ్రతుకు ఎవరిచ్చారా అని మాత్రం ఆలోచన లేదు ప్రియులారా.
రోజు రోజుకి దినాలు గడుచుచున్నా, దినాలు వెళ్ళిపోతున్నా, ఈ దినాలను గురించి లెక్క చేయడు, లెక్క వేయడు. చూసారా, బాగా ఆలోచించండి మీరు. ఎందుకు ఆయుష్ పెరుగుతుందనుకున్నాడు? ఆయుష్ పెరిగే కొద్దీ ఇంకా నేను ఇంకా ఎక్కువగా సంపాదించుకోవాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయుష్ వెళ్ళిపోతుందని తెలుసుకోలేదు, కానీ ఆయుష్ వెళ్ళిపోతుంది, ఇప్పుడు నేను ఏమైపోతానా అనేది మాత్రం లేదు. చూసారా, ఇప్పుడు ఈ క్షణంలో నా పరిస్థితి, ఈ క్షణంలో నేను చనిపోతే ఎక్కడికి వెళతానా అనేది మాత్రం మనిషికి లేదు ప్రియులారా. తన ఆయుష్ గురించి మాత్రం ఆలోచించలేదు, తన దినాల గురించి మాత్రం ఆలోచించలేదు, తన బ్రతుకు గురించి మాత్రం ఆలోచించలేదు. కానీ ఈ రంగుల ప్రపంచాన్ని చూసిన తర్వాత ఇదే ఆనందం అనుకున్నాడు ప్రియులారా. ఆనందం అనుకున్నాడు. బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు ప్రియులారా, ఆయనే దావీదు గారు. దావీదు మహారాజు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి. అలాంటి దావీదు మహారాజు గారు ఒక దినాన తన ఆయుష్ గురించి లెక్క చూసుకున్నాడు, తన దినాల గురించి లెక్క పెట్టుకుంటున్నాడు ప్రియులారా. లెక్క పెట్టుకున్నాడు, నాకు ఇంకా ఎన్ని దినాలు ఉన్నాయి, నా ఆయుష్ ఎంత, నేనెంతకాలం బ్రతుకుతానా అని తండ్రి అయిన దేవునికి మొరపెడుతున్నాడు ప్రియులారా. మొరపెడుతున్నాడు, తన ఆస్తులు లెక్క చూసుకుంటలేదు, ఆయన తన అంతస్తులు లెక్క చూసుకుంటలేదు, కానీ తన ఆయుష్ అనేది జీవితాన్ని గురించి లెక్కవేతం ప్రారంభించాడు ప్రియులారా. లెక్కవేతం ప్రారంభించాడు. లెక్క వేసినప్పుడు దేవుడిని అడుగుతున్నాడు. దేవుడు అడుగుతున్నప్పుడు ఎలా అడుగుతున్నాడు తెలుసా? ఒక్కసారి మీ దగ్గరున్న బైబిల్లోనికి వెళ్ళి ఆ సందర్భం చూద్దాం. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 39వ అధ్యాయము 4వ వచనం, యెహోవా నా అంతము ఎట్లా ఉన్నది. చూసారా, తన అంతం గురించి లెక్క చూసుకున్నాడు ఆయన. తన అంతం ఇప్పుడు నా అంతం ఎట్లా ఉన్నది, నా దినముల ప్రమాణం. ఇదిగో లెక్క చూసుకున్నాడు ఆయన. నా దినముల ప్రమాణము ఎంతైనదో నాకు తెలుపుము, నా ఆయు అంటే నా ఆయుష్ ఎంత అల్పమైనదో నేను తెలుసుకోరుచున్నాను. నా దినముల ప్రమాణము బెత్తుడంతగా చేసి ఉన్నావు. చూసారా, మన దినముల ప్రయాణములో దేవుడు చేసేది ఎంత తెలుసా? బెత్తుడు తెలుసు కదా మీకు, ఎంత ఇంత అంటే మనిషి జీవితం బెత్తుడంత, తన ఆయుష్ బెత్తుడంత జీవితాన్ని గురించి ఇంత ఆరాట పడుతున్నాడు కదా భూమి మీద. ఉదయం నుండి సాయంకాలం వరకు ప్రయాణం దేని గురించి చెప్పండి? ఈ ప్రయాణం దేని గురించి? ఈ జీవితాన్ని గురించేనా? ఈ జీవితాన్ని గురించే నీ ప్రయాణం చేస్తే ఇక్కడికే నీ జీవితం ముగించిపోతే ఒక దినాన దేవుడికి లెక్క చెప్పాలని మాట మర్చిపోకూడదు ప్రతి వారు ప్రియులారా. అవును ప్రియులారా, ఇక్కడ భక్తుడు ఇలా చెప్తున్నాడు. ఏమని? తన దినములు లెక్క, తన ఆయుష్ లెక్క, తన అంతము బెత్తుడంత. అవును, సరే. సమాజంలో గొప్పవారు చాలా మంది కనబడుతున్నారు, గొప్పవారు. ఆ గొప్పవారిలో కొందరు నటులు ఉన్నారు. నటులు తెలుసు కదా, నటులు అంటే నటన నటించేవారు. అంటే ఈ జీవితం కొందరు ఎలా అనుకున్నారు, ఈ జీవితం నటించుటకే పనికొచ్చింది అనుకున్నారు. అంతే, నటించుటకే ఈ జీవితం దేవుడిచ్చాడు అనుకున్నాడే, కానీ
ఈ ప్రయాణంలో కొందరు నటించిన వారు కనబడతారు ప్రియరా. నటించిన వారే గొప్పవారుగా సమాజంలో పిలువబడుతున్నారు, తెలుసా? అలా నటించిన వారు మనకు తెలుసు. నటనలో గొప్పవాడిగా పిలువబడ్డారు ఎన్టీఆర్ గారు, రామారావు గారు. నట సార్వభూమి అన్నారు ఆయన్నే, సార్వభౌమ, సారీ, చూసారా? ఇట్లా ప్రియులారా, ఇలా ఇలా ఒక్కొక్కరు నటించే వారిగా కనబడుతున్నారు. నటించుటకి ఇవ్వలేదు ప్రియులారా ఈ జీవితాన్ని, నటించుటకి ఇవ్వలేదు. నటించేవారైతే దేవుడికి అసలు ఇష్టం ఉండదు ప్రియులారా. జీవించేవారే, భూమి మీద జీవించిన వారే కావాలి ఆయనకి. అలాగో దావీదు గారు కనబడుతున్నారు ప్రియులారా. దావీదు గారు మరొక భక్తుడు ఉన్నాడు ప్రియులారా, భక్తుడు. భూమి మీద ఎంత గొప్ప పేర్లుగా అవార్డులు పొందారో, రికార్డులు సృష్టించారో, వీళ్ళందరూ నటనకే పరిమితం అయిపోయారు. నటనకే వీళ్ళని నటించిన వారు, నటించేవారని కూడా బైబిల్లో రాయబడింది. కానీ నటించిన వారు దేవుడికి అవసరం లేదు, జీవించిన వారే దేవుడికి అవసరం. అలా భూమి మీద ఎవరైనా దేవుడి కోసం ఈ ప్రయాణంలో బ్రతికారంటే బ్రతికారు ప్రియులారా. భక్తుడైన ఏబు గారు తెలుసు కదా మీకు, భక్తుడైన ఏబు గారు, భక్తుడైన ఏబు గారు భూమి మీద దేవుడి కోసం బ్రతికాడు. ఎలా బ్రతికాడు? గొప్ప బతుకు బ్రతికాడు ప్రియులారా, గొప్పగా. అలాంటి ఏబు తన ప్రయాణంలో కూడా, తన ప్రయాణంలో కూడా దేవుడి కోసం, దేవుడి కోసం బ్రతకాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవుడి కోసం బ్రతికాడు ప్రియులారా, బ్రతికాడు. అయితే ప్రియులారా, భూమి మీద దేవుడు ఏబు గారి గురించి గొప్పగా చెప్పుకున్నాడు. ఈనాడు అదే రీతిగా సమాజంలో కోట్ల మంది ఉన్నారు ప్రియులారా, కోట్ల మంది. ఈ కోట్ల మందిలో అలాంటి వారు ఎంతమంది ఉన్నారు? భూమి మీద సర్టిఫికెట్ ఇచ్చాడు ఏబు గారికి, ఏమన్నాడు? భూమి మీద అతని వంటి వాడు మరొకడు నాకు కనబడలేదు అని ఏమన్నాడు? యథార్థమంతుడు, న్యాయమంతుడు, నీతిమంతుడు, చెడుతనాన్ని ఏం చేశాడు? విసర్జించాడు, పక్కకు దోషించాడు. ఈనాడు సమాజం ఏం చెడుతనాన్ని దగ్గర చేర్చుకుంది, చెడుతనాన్ని దగ్గర చేర్చుకుంది. కానీ ఏబు గారు చెడుతనాన్ని పక్కకి పక్కన పెట్టాడు. ఎందుకు? చెడుతనం అంటే దేవుడికి అసలు ఇష్టం ఉండదండి. తన పిల్లలు దేవుడు చూసినప్పుడు యథార్థవంతులుగా కనబడాలి. బ్రతుకుతున్నాం మనం, మన బ్రతుకులో దేవుడికి ఎలా కనబడాలి? యథార్థమంతుగా, యథార్థమంతు. అలాంటి యథార్థమంతుడైన ఏబు గారు ఒక దినాన్ని ఎలా వచ్చాడు, అసలు ఎలా వచ్చాడు? మనిషికి ఎలా వచ్చాడో తెలియదు ప్రియులారా, ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. ఇది మీరు బాగా ఆలోచించాలి. ఎలా వచ్చాడో తెలియాలి మనిషికి, మరలా ఎలా వెళ్ళాలో అది కూడా తెలియాలి. అలాంటి భక్తుడైన ఏబు గారు తన ప్రయాణములో ఎలా వచ్చాడో, ఎలా భూమి మీద వచ్చి ఎలా బ్రతకాలో, ఎందుకు వచ్చాడో, ఎందుకు దేవుడు నాకు ఈ బ్రతికిచ్చాడో, ఎవరి కోసం బ్రతకాలో అని గుర్తెరిగాడు ప్రియులారా. భూమి మీద ఏబు గారు ఆస్తిపరుడు, ఆస్తి కలిగిన వాడు, అంతస్తులు కలిగిన వాడు, పనివారున్నారు, బంధువులు ఉన్నారు, చూసారా? అందరూ ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. అది ఏబు గారి చరిత్ర మీకు తెలుసు, ఆయన జీవిత చరిత్ర, రైట్? ఒక దినాన తన పిల్లలు చనిపోతారు. పరీక్ష దేవుళ్ళో, దేవుడు పరీక్షించుకుడు, దేవుడు ఏబుని పరిశీలించుతున్నాడు, అంటే పరిశోధిస్తున్నాడు పిల్లలు. అయితే ఒక దినాన పిల్లలు చనిపోయారు, ఆస్తి వెళ్ళిపోయింది, అంతస్తి వెళ్ళిపోయింది, ఇంకా ఒక్కడే మిగిలాడండి తన ప్రయాణంలో. చూసారా? ఆయనకు రోగం తెలుసు కదా, రోగం. ఆ రోగం తెలుసు, సాతాన్ని, సాతాన్ని ఏం చేశాడు? ఏబుడు ముట్టాడు. అప్పుడు రోగం వచ్చింది, రోగముతో కురుపులతో ఉన్న ఏబు గారి పరిస్థితి ఎలా ఉందో, ఒంటరి జీవితం అయిపోయింది చూడండి.
ఒంటరి జీవితం అయిపోయింది. ఒంటరి జీవితం అయిపోయినప్పుడు ఒంటరి జీవితం అయిన ఆయన దగ్గరికి ఒక వర్తమానం తీసుకొస్తారు పిల్లారా, తీసుకొస్తారు. వర్తమానం తీసుకొచ్చినప్పుడు నీ పిల్లలు చనిపోయారు, నీ ఆస్తి వెళ్ళిపోయింది, నీ అంతస్తు వెళ్ళిపోయింది అన్నప్పుడు గ్రేట్ అన్నాడని దేవుడు ఏబుగా నీ దేనికన్నాడా గొప్పవాడని. ఆ సందర్భం చూద్దాం. ఏబు గ్రంథం 1:20 అప్పుడు ఏబు లేచి తన పై వస్త్రము చింపుకుని తల వెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగ పడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి పిల్లలు ఉన్నప్పుడు పరిస్థితి వేరు, భార్య ఉన్నప్పుడు పరిస్థితి వేరు, ఆస్తి ఉన్నప్పుడు పరిస్థితి వేరు, అంతస్తు ఉన్నప్పుడు పరిస్థితి వేరు, ఒంటరిగా ఉన్నప్పుడు పరిస్థితి వేరు. చూడండి, నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చింది. ఏ ఒక్కడే వచ్చాడా దిగంబరిగా భూమి మీద బ్రతుకుచున్న ప్రతి వారు వచ్చారా? మీరే చెప్పాలి ఆన్సర్. ఏ ఒక్కడే దిగంబరిగా తల్లి గర్భంలో నుండి వచ్చాడా? మనము కూడా వచ్చామా? మనం కూడా వచ్చామా? ఒప్పుకుంటున్నారా అందరం? రైట్. అయితే మనము కూడా వచ్చాం, మనతో పాటు సమాజంలో బ్రతుకుచున్న వారు కూడా వచ్చారా? అందరూ వచ్చారు. అంటే దిగంబరిగా వచ్చిన మనము ఏబు కూడా ఒక దినాన్ని ఎలా వచ్చాడు? మరి కింద చెప్తున్నాడు, దాన్ని కంటి నుంచండి. దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళి ఎక్కడికండి చెప్పాలి మీరే? మరలా ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి? ఎక్కడి నుండి వచ్చాడో మరలా అక్కడికి వెళ్ళాలి. ఎక్కడి నుండి తన ప్రయాణం ప్రారంభమైందో మరలా తన ప్రయాణం ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికే ప్రారంభమవ్వాలి, అక్కడికి వెళ్ళాలి. చూసారా ఎంత బైబిల్లో ఇంత దేవుడు ఇంత అర్థమయ్యే రీతిగా డీటెయిల్గా రాశాడు కదా. అంటే అయితే సమాజం ఏంటండి, ఇది నాది, అది నాది, ఇది నావారు, వారు నావారు అనుకుంటున్నారు. చూసారా ప్రతి వారు ప్రేమైన వారులారా, ప్రతి వారు బ్రిగంబిరిగంటే వస్త్రము లేకుండా వచ్చాం మనం తల్లి గర్భంలో నుండి. ఎలా వచ్చామో మరలా ఎక్కడికి వెళ్ళాలి? అలాగెళ్ళాలి. అంటే ఈ ప్రయాణములు ఎంతో ఎంత ఈ ప్రయాణములు ఎన్నున్నాయి? ఎన్నున్నాయి? ఇంత ఇంత ఆలోచన, ఇంత మేటర్ ఉంది ప్రియులరా. చూసారా రైట్. ఇక్కడ ఏబు గారు నేను ఎలా వచ్చానో అలాగెళ్ళాలనుకుంటున్నాడు. ఇక్కడ చాలామంది ఇదే శాశ్వతం అనుకున్నారు, ఇదే శాశ్వతం అంటే ఇదే నిజం అనుకుని నమ్మేశారు, నిజమని నమ్మేశారు. అయితే తరతరాలు గడిచిపోతున్నాయి, కాలాలు వెళ్ళిపోతున్నాయి. అంటే కాలానికి తరతరానికి అభివృద్ధి చెందుతుందా చెందుతలేదా చెప్పండి? అభివృద్ధి అంటే టెక్నాలజీ అన్నాడు దాన్నే. అంటే సమాజంలో టెక్నాలజీ పెరుగుతుందా? అంటే టెక్నాలజీ కాలానికి కాలానికి అంటే కాలానికి కాలానికి మనిషి జ్ఞానవంతుడు అవుతున్నాడా అజ్ఞానవంతుడు అవుతున్నాడా? జ్ఞానవంతుడైనప్పుడు తన జీవితాన్ని గురించి ఆలోచించుకోవాలా? తన ప్రయాణం గురించి ఆలోచించాలా? ఆలోచించాలి. అది ఈనాడు ఆలోచించారా? లేచి ఎందుకు లేదు? ఎందుకలే చెప్పండి? ఈ లోక ఆశల్లో పడిపోయారు. అధికారులు, గొప్పవారు, ఉన్నతమైన వారు వీళ్ళందరూ అంటే ఏబు గారు ఎక్కడి నుండి వచ్చానో అక్కడికి వెళ్ళాలనుకున్నాడు. అంటే ఆయనకి ఎవరు చూడాలనిపిస్తుంది? ఇప్పుడు ఎవరిని చూడాలనిపిస్తుంది? భార్యలనా, పిల్లలనా, ఆస్తినా, అంతస్తునా? కాదు, ఎవరిని? అది కూడా చూద్దామా? అదే ఏబు గ్రంథం, ముగించుకుందాం. అదే ఏబు గ్రంథం 19:26 ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూసేదని ఎవరు చూడాలనుకుంటున్నాడు? ఆయన ఈ జీవన ప్రయాణములు ఎవరు చూడాలనుకుంటున్నాడు? దేవుడిని. ఏ దేవుడైతే నా తల్లి గర్భములో నన్ను ప్రవేశింప చేశాడో అదే దేవుడు నేను చూడాలని ఆశపడుతున్నాడండి ఆయన. ఏ దేవుడైతే నా కొరకు ఎదురు చూస్తున్నాడో అదే దేవుడి దగ్గరికి నేను వెళ్ళాలనుకుంటున్నాడు ఆయన.
ఆయనకున్న ఆశ ఏదైనా ఉందనుకోండి ప్రిల్లారా, ఒక దేవుణ్ణి చూడాలని ఆశపడుతున్నాడు ప్రిల్లారా. అంటే దేవుణ్ణి చూడాలని ఆశపడుతున్నాడు. అయితే ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలని ఆలోచించాడు, ఎరిగాడు, అన్ని విధాలుగా దేవుని పట్ల భయభక్తులు కలిగాడు. ఇప్పుడు మనం మన ప్రయాణం గురించి ఆలోచించుకుందాం. మన ప్రయాణ జీవితంలో ఎంతవరకు దేవుడి దగ్గరికి చేరాలని ఆశపడుతున్నారు మీరందరూ? ఎంతమంది రాత్రి చెప్పారు అన్నగారు, మన పితరులు ఎక్కడికి వెళ్ళారు? మన పితరులు ఒక అబ్రహాం గారు, ఒక ఇస్సాకు గారు, యాకోబు గారు వీళ్ళ దేవుడు అని చెప్పుకున్నాడు. ఎందుకని? నేను అబ్రహాము దేవుని, ఇస్సాకు దేవుని, యాకోబు దేవుని అని ఇంత గ్రేట్గా చెప్పుకున్నాడంటే కారణం ఏంటి? వాళ్ళకి తెలిసిందండి, మేము ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి చేరాలని. అంటే మేము ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి చేరాలని పితరులకు కూడా తెలిసిపోయింది. అది ఏ కాలం? అజ్ఞాన కాలం. అది అవునా కదా? అది అజ్ఞాన కాలం. ఇది ఏ కాలం? జ్ఞానమైన కాలం. జ్ఞానమైన కాలం అంటే పితరులు అంటే భూమి నాది, నాది ఆస్తి, నాది అంతస్తు, నాది పిల్లలు నావారు, భర్త భార్య నావారు, కుటుంబం నాది అనుకుంటున్నారు కదండి ఈ ప్రయాణంలో. నా కూతురికి పెళ్లి చేయాలా, నా కొడుకు పెళ్లి చేయాలా, ఇవన్నీ ఆల్రెడీ దేవుడు చెప్పినయే. వీటన్నిటికంటే మించినది ఉంది. వీటన్నిటికంటే మించినవాడు గొప్పవాడని దేవుడని ఒక శక్తి ఉందని మర్చిపోకూడదు ప్రియులారా. శక్తి ఉందని, ఆ శక్తి దగ్గరికి చేరాలంటే ఈ జీవన పోరాటంలో, ఈ జీవిత ప్రయాణంలో సాగించవలసినది ఎంతైనా మన జీవితాలకు ఉంది ప్రేమైన వారులారా. ఉంది. భూమి మీద నావారు నాది అంటున్నారు కదా ప్రియులరా, అసలు భూమి మీద ఒక్కరైనా స్థిరమైన వారు ఉన్నారా అని ఆలోచించగలవారైతే మరొక్కసారి బైబిల్లోకి వెళ్ళి ముగించుకుందాం. మొదటి దినవృత్తాంతములు 29:15. మొదటి దినవృత్తాంతములు 29:15 దేవుడు చెబుతున్న సందర్భం ఇది. మా పితరులు అందరూ వల్లనే రాత్రి అన్నారు కదా, రాత్రి ప్రసంగంలో అన్నగారు చెప్పింది, మా పితరులన్న అబ్రహాము యాకోబు ఎక్కడికి చేరారు? పునాదులు కలిగిన పట్టణముకు చేరారు. అంటే పరలోకానికి చేరాలని ఆశ కలిగారు. అంటే ఆశ కలిగి కోరిక పుట్టింది వారికి పెరిగారా. అదే రీతిగా మరలా ఈ సందర్భంలో మా పితరుల వలనే మేమును మీ సన్నిధిని అతిథులు అన్న దానికి అర్థం తెలిసిండే. అతిథులు అంటే గెస్ట్. ఒక గెస్ట్ మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, ఏం చేస్తారా చెప్పండి? లోపలికి రమ్మని ఆహ్వానం పలుకుతారు అవునా. ఈ భూమి కూడా ఏమంటుంది తెలుసా? మీరందరూ అతిథులు. అంటే ఇక్కడ స్థిరమైన వారు కాదు మీరు. మీకు దేవుడు శరీరం ఎందుకు ఇచ్చాడంటే అని చెప్పి కింద చెప్తారు చూడండి, అతిథులమును పరదేశులమై ఉన్నాము, మా భూ నివాస కాలము అస్థిరము, స్థిరముగా ఉన్నవారు ఒకడును. ఈ భూమి మీద ఈ ప్రయాణములో స్థిరముగా ఉన్నవాడు ఒకడు లేరు. గొప్పవారు మంత్రి కానివ్వండి, ప్రధానమంత్రి కాని, యాక్టర్ కానివ్వండి, వీళ్ళందరూ ఎవరైనా సరే గొప్పవారు. భూమి మీద ఒక్కరు కూడా స్థిరమైన వారు లేరు అంటారు, లేరని ఆయన చెప్తున్నాడు ప్రియులారా. ఆయన చెప్తున్నాడు ఎందుకు ప్రేమని చెప్పండి? ఇది మన దేశం కాదు. ఈ ప్రయాణంలో మన దేశానికి చేరాలా. ఈ జీవిత ప్రయాణంలో మన దేశాన్ని, ఆ దేశం ఎక్కడుంది? పరలోకం ఉంది ప్రియులారా. అవును ప్రియులారా, ఈ దినం ఎంతమంది వచ్చారు? ఈ టైటిల్ చూశారు కదా, కనిపించని ప్రయాణములో మనతో కడవరకు కలిసి వచ్చేది ఎవరు? ఈ టైటిల్ ఇప్పుడు వరకు మీరు వినలేదు. ఈ టైటిల్ పెట్టాలంటే ఆయన ఎన్ని దినాలు ఆలోచించాడు తెలుసా? మన మధ్య ఉన్న రమేష్ గారు ఎన్ని దినాలు ఆలోచించాడు తెలుసా? ఇప్పుడు మీ కళ్ళ ముందు కనబడుతున్నారు తెలుసా? మీ కళ్ళ ముందు రాత్రి ప్రసంగించాడు ఆయన. ఆయనకు ఆరోగ్యం బాగాలేదు ప్రియులారా. ఆ కట్టు కట్టుకున్నది తెలిసింది, ఇక్కడ దెబ్బ తగిలింది, కుట్లు కూడా పడినాయి.
పడని పిల్లలు. ఎందుకు అసలు ఈ మీటింగ్ పెట్టినప్పుడు అసలు తగ్గుతుందా తగ్గదా నాకు భయం వేసింది ప్రేమైన వారులారా, అసలు ప్రసంగం చేస్తాడా చేయడండి ఎందుకంత అంతగా అంత ఆరాటం ఎందుకంటారు చెప్పండి. ఆయనకి జారిపోతున్న నరకానికి జారిపోతున్న ఆత్మలు రక్షించాలని రేయం పగలు ఆహారం మానేసి ప్రియులారా నిద్ర మానేసి ఆరోగ్యం బాలోక ఆరోగ్యం బాలేకపోయినా చూసారా ఆరోగ్యం బాలేదు ప్రియులారా ఆయనది. అలాగే నేను మీ కళ్ళ ముందు దేవుడి మాటలు చెప్పాలని ఎందుకు ఆశపడుతున్నాడు చూడండి. ఎందుకు తన తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. నా తన కళ్ళ ముందు తన పిల్లలు దేవుడి పిల్లలు చనిపోతే తట్టుకోలేకపోతున్నాడు. ఒక దినాన దేవుడు ఎలాగ తట్టుకోలేకపోయాడు ఈ దినాన ఆయన కూడా తట్టుకోలేకపోతున్నాడు. ప్రియులారా ఆలోచించాలి, ప్రియులారా ఆలోచించాలి. ఎందుకు ఈ దినాన ఈ మాటలు మీకు చెప్పాలని కోరిక పుట్టింది, అది దేవుని సంకల్పం ప్రేమైన వారిలో. అందుకనే మన ఈ జీవిత ప్రయాణములో మనం సాధించవలసేది పరలోకం, మన వరకు అంటే మనతో పాటు కడవరకు ఎవరు కూడా వచ్చేవారు లేరు ప్రియులారా. ఒంటరిగానే వచ్చాము, ఒంటరిగానే దేవుని దగ్గరికి చేరాలి. అది మీ మనసులో పెట్టుకుని మీరు ఆలోచించారని అనుకుంటూ ఈ కొద్ది మాటలు ముంచుకున్నాను.